శుక్రవారం బిగ్ బాస్ ఎపిసోడ్లో డ్యాన్సులు చేశారు. కంటెస్టెంట్స్ ఎవరు ఎక్కువ ఏ టైప్లో పనుల్లో బిజీగా ఉంటారో అలా డ్యాన్సులు చేశారు. లాస్ట్ కిచెన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆమెతో చపాతి టైప్లో డ్యాన్స్ చేసింది. అభిజిత్కు కార్లు ఇష్టం కాబట్టి కారు నడుపుతున్నట్లు డ్యాన్సులు చేశాడు. అలాగే అమ్మ రాజశేఖర్ కాంచన టైప్లో డ్యాన్సులు, సోహైల్ అర్జున్ రెడ్డి టైప్లో కోపంగా, ఇలా గంగవ్వతో సహా ఐదారుగురు కంటెస్టెంట్స్తో మహబూబు మార్నింగ్ మస్తీలో భాగంగా డ్యాన్సులు చేయించాడు. ఆ తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోసం అఖిల్ను కన్సెషన్ రూమ్లోకి పిలిచాడు బిగ్ బాస్. అఖిల్ దగ్గర ఉన్న 3,500 పాయింట్స్తో మొత్తం 16 మంది ఇంటి సభ్యులకు వస్తువులు కొనమని చెప్పాడు. అఖిల్ మహబూబ్కు అటుకులు, సోహైల్కు న్యూడిల్స్, నోయల్కు బ్రౌన్ బ్రెడ్, లాస్యకు మ్యాంగో పల్పి, మోనాల్కు పన్నీర్, అమ్మ రాజశేఖర్కు శనగపిండి, గంగవ్వకు కార్న్ఫ్లోర్ కొన్నాడు. తనకు శనగపిండి కేటాయించడంపై అమ్మ రాజశేఖర్ మాస్టర్ మాట్లాడుతూ, ఒరే నాకు గ్యాస్ ట్రబుల్ రా, శనగపిండి నేనేం చేసుకుని తినాలి అనడం నవ్వు తెప్పించింది. మిగతా కంటెస్టెంట్స్తో అఖిల్తో మాట్లాడుతూ, మొత్తం 16 మందికి వస్తువులు కొనమంటే నువ్వు కొందరికి ఎందుకు తీసుకున్నావు అంటూ అడిగారు. ఇక చందన బ్రదర్స్ స్పాన్సర్స్ ఫ్యాషన్ షో జరిగింది. ఇందులో చందనా బ్రదర్స్ పంపించిన డ్రెస్సులు చీరలు కట్టుకున్న హౌస్మేట్స్ మోడల్స్ లాగా నడిచి చూపించారు. ఆ డ్రెస్లను ప్రదర్శించారు. ఈ టాస్కులలో మహిళల నుంచి గంగవ్వ, పురుషుల నుంచి అవినాష్ గెలిచారు. ఇలా గెలవడం వల్ల గంగవ్వ, అవినాష్కు చేరో 100,000 రూపాయల గిఫ్ట్ ఓచర్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత అద్దంలో అవినాష్ నటించే సరదా గేమ్ ఆడించాడు బిగ్ బాస్. అవినాష్ అద్దంలో యాక్ట్ చేస్తూ ఆయన ముందు కూర్చున్న వారికి కౌంటర్లు వేయాలి. ఇలా తన ముందు కూర్చున్న అరియానా, లాస్య, దివి, స్వాతి, హారిక, గంగవ్వ, మోనాల్, సుజాతను నవ్వించాడు. వాళ్ళకందరికీ సరదా సరదాగా కౌంటర్లు వేస్తూ అందరినీ నవ్వులతో ముంచెత్తాడు. ఇక ఎపిసోడ్ చివరిలో అమ్మ రాజశేఖర్ మాస్టర్ అవినాష్ ఫ్యాషన్ షోలో ఎవరు ఎలా నడిచారో చూపించారు. అప్పటికి రాత్రి దాదాపు 11 గంటలు అవుతుంది. సుజాత, లాస్య కిచెన్లో చపాతీలు చేస్తున్నారు. సుజాత కోపంగా ఉండడం చూసి అమ్మ రాజశేఖర్, నువ్వు తప్పుకో, నేను చపాతీ చేస్తా అన్నాడు. పని చేస్తున్నందుకు కోపం ఎందుకు, నీకు ఇచ్చిన పనే కదా ఇది అని అన్నాడు. ఆ తర్వాత అరియానా అవినాష్కు క్లాస్ పీకింది. నీ గేమ్ నువ్వు ఆడుకోగానే వేరే వాళ్ళ కోసం వదులుకోవడం ఎందుకు అంది. అప్పుడు అవినాష్, అంతా మన వాళ్లే కదా, వాళ్ళని హట్ చేయడం ఎందుకు అని అలా చేశా అన్నాడు. కోపం తగ్గిన అరియానా, రేపు ఈ షో నుంచి 50 లక్షలు వస్తే అందరికీ పనిచేస్తావని క్వశ్చన్ వేసింది. రేపు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరికి బయటకు వెళ్తారో ప్రోమో వేశారు. ఇందులో 7 ఇంటి సభ్యులుండగా అందులో ఒకరిని రేపు ఎలిమినేట్ చేయబోతున్నాడు బిగ్ బాస్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా ఛానల్. టు ఫిల్మ్ జల్సా.